షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి అనుకుంటోంది. ఇటీవల ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం 10 రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ భావిస్తోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలను ఏబిసి కేటగిరీలుగా విభజించనుంది. మొదటి కేటగిరీలో ఇప్పటివరకు గెలిచిన స్థానాలు, రెండో కేటగిరీలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన స్థానాలు, మూడో కేటగిరీలో ఇప్పటివరకు గెలవని స్థానాలను చేర్చారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన స్థానాలపై ఎక్కువ దృష్టి సారించాలని, ఈ స్థానాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి దిగ్గజాల పర్యటనలు చేపట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీని అధిష్టానం అడిగినట్లు సమాచారం. అది అందిన వెంటనే బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. అయితే ఈసారి మహిళలకు అధిక స్థానాలను కేటాయించాలని కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 33% మహిళా రిజర్వేషన్ను తెరపైకి తెచ్చిన కవితకు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకే అధిక స్థానాలను మహిళలకు కేటాయించాలి అనుకుంటోంది. ఇందులో భాగంగా ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సతీమణి, కావ్య, కిషన్ రెడ్డి కూడా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలవాలి అనుకుంటున్నట్లు సమాచారం. అంబర్పేట్ లేదా ముషిరాబాద్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారమైతే జరుగుతోంది. ఆమెతో పాటు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె, విజయలక్ష్మి సికింద్రాబాద్ లేదా సనత్నగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానానికి ఈ మేరకు దత్తాత్రేయ విజ్ఞప్తి కూడా చేసినట్లు సమాచారం. బీజేపీలోని ప్రముఖుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఈసారి ఎన్నికల్లో అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ, విజయశాంతి, జయసుధ, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి, జూబ్లీహిల్స్ చూలూరు కీర్తిరెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తులకు దాదాపు సీట్లు ఖరారైనట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం నుంచి రాణి రుద్రమాదేవి, శరత్ నగర్ నుంచి ఆకుల విజయ, శ్రీవాణి, డాక్టర్ వీరపనేని పద్మ కూడా ఈసారి అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక తన సతీమణి, కావ్యకు అధిష్టానం అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే కిషన్ రెడ్డి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే పార్టీని ముందుండి నడిపించాలి అంటే కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం మంచిది అని కొంతమంది చెబుతుంటే, అసలు ఆయన పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్న వారు కూడా ఉన్నారు. 2024 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షునిగా కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. జేపీ నడ్డా రిటైర్ అయిన తర్వాత కిషన్ రెడ్డి కేంద్రంలో మకాం వేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఆ వ్యూహంలో భాగంగానే తన భార్య పేరును కూడా తెరపైకి తెచ్చారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరి అధిష్టానం మదిలో ఏముందో తెలియాలి అంటే మరో వారం 10 రోజులు ఆగాల్సిందే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, ఇటు తెలంగాణ బీజేపీ పార్టీలో అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు టికెట్లు ఇప్పించుకునేటువంటి పనులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, ఈసారి బీజేపీ అధిష్టానం ఎక్కువగా స్థానాలు కేటాయించాలని భావిస్తుంది. ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్ అంటూ కవిత చేసినటువంటి హంగామా మనం చూసాం, మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో అంటూ కవిత హంగామా చూశారు. కానీ నిన్న ప్రకటించినటువంటి టీఆర్ఎస్ జాబితాలో కేవలం 6 మహిళలకు మాత్రమే టీఆర్ఎస్ జాబితాలో చోటు కల్పించడంపై కూడా బీజేపీ తమకు అవకాశంగా మలుచుకోవాలి, తనకు అనుగుణంగా మలుచుకోవాలని భావిస్తున్నట్లుగా మనకు అంతర్నెట్ సమాచారం. అందులో భాగంగానే ఈసారి మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ కిషన్ రెడ్డి, సతీమణి, కావ్య, కిషన్ రెడ్డి కూడా ఈసారి రంగంలోకి దిగబోతున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఇక అసెంబ్లీలోకి పోటీ చేసే అవకాశం లేదు అన్నది మనకు ఇక్కడ
సంబంధించి మనకు అంతనటువంటి సమాచారం కిషన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా ఒక లోక్సభకు పోటీ చేయకపోయినప్పటికీ కూడా రాష్ట్రంకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఆయన పాత్ర ఎక్కువగా ఇప్పుడు అవసరం అవుతుంది ఇప్పుడు సౌత్ లో చూసుకుంటే గతంలో బంగారు లక్ష్మణ్ తర్వాత వెంకయ్య నాయుడు తర్వాత తమిళనాడు సంబంధించిన వ్యక్తి వీళ్ళకి తప్ప ఆ తర్వాత ఎవరికి కూడా జాతీయ అధ్యక్షుని హోదా లభించలేదు జాతీయ అధ్యక్షుని పదవి కూడా ఎవరికి లభించలేదు వరుసగా మూడు సార్లు నితిన్ గడ్కరీ అమిత్ షా తర్వాత జేపీ నడ్డా వీళ్ళంతా కూడా వరుసగా మూడు సార్లు నార్త్ నుంచే బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవికి వచ్చారు ఈసారి సౌత్ దానికి ఇస్తారు ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నార్త్ బీజేపీ అధిష్టానం మధ్యలో కూడా ఉన్నట్టుగా ఉంది అందుకే ఆయన్ను ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపకుండా వీలైతే లోక్సభ బరిలోకి దింపాలి లేకపోతే రాజ్యసభ పంపాలన్న ఆలోచన చేస్తున్నారు బండి సంజయ్ లాంటి నేతలను కూడా ఈసారి అసెంబ్లీ బరిలో కాకుండా లోక్సభ బరిలోనే దింపాలని లక్ష్మణ్ ఎటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన ఎటు లోక్సభలో పోటీ చేసే అవకాశం లేదు బండి సంజయ్ కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ ఇటువంటి వాళ్ళందరినీ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఉపయోగించుకోవాలి వాళ్ళని అసెంబ్లీకి పరిమితం చేయకూడదు అన్నది కూడా అధిష్టానం చేస్తుంది అందులో భాగంగానే వారి బంధువులకు వారి యొక్క వాళ్ళు రికమెండ్ చేసిన వారికి ఇవ్వాలి అందులో కూడా మహిళలకు ఎక్కువగా ఇవ్వాలని కూడా భావిస్తున్నారు అందులో భాగంగానే ఈసారి కావ్య కిషన్ రెడ్డికి ఈసారి పోటీ చేసే అవకాశం లభిస్తుంది అన్నది కూడా చేస్తుంది మరోపక్క దత్తాత్రేయ కుమార్తె కూడా ఈసారి రంగంలోకి దిగబోతున్నారు సో ఈసారి మహిళలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మహిళలతో పాటు కొంత బీజేపీ నేతలకు సంబంధించినటువంటి బంధువులకు కూడా ఈసారి ఎక్కువగా టికెట్లు లభించే అవకాశం ఉంది ఇబ్రహీంపట్నం నుంచి ఏదైతే గతంలో మనం చూస్తున్న డీకే అరుణ విజయశాంతి జయశ్రద్ధ వీళ్ళంతా కూడా ఉన్నారు హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక్ రెడ్డి జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి జూలూరు కీర్తి రెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి వీళ్ళందరూ కూడా సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇటీవలే ఢిల్లీకి వచ్చి హైకమాండ్ తో కలిసి వాళ్ళంతా కూడా మాట్లాడి వెళ్ళారు ఇక ఇబ్రహీంపట్నం నుంచి రాయనే రుద్రమా సనత్ నగర్ నుంచి ఆకుల శ్రీవాణి విజయ శ్రీవాణి వీళ్ళంతా కూడా చేస్తున్నారు ఈసారి మాత్రం కావ్య కిషన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బరిలోకి దిగబోతున్నారు ఆమె తొలిసారిగా ఆమె పోటీ చేయబోతున్నట్టుగా మనకు అంటున్నటువంటి సమాచారం మిగతా వారందరికీ కూడా మహిళలకి ఈసారి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకు అంటున్నట్టు సమాచారం రైట్ థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్